హాయ్ ఫ్రెండ్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ గుంటూరు కారం. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో తల్లి యొక్క సెంటిమెంట్ చాలా బ్రహ్మాండంగా ప్రేక్షకులను అయితే ఆకట్టుకుందనమాట. తల్లిగా రమ్యకృష్ణ యొక్క పాత్ర, మహేష్ బాబు యొక్క పాత్ర ప్రేక్షకులను అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా బ్రహ్మాండంగా కనెక్ట్ అయిపోయిందనమాట. ఇక మహేష్ బాబు యొక్క మాస్ డైలాగ్స్ కానీ, మాస్ యాక్షన్ కానీ, డ్యాన్స్ కానీ చాలా బ్రహ్మాండంగా మాస్ ఆడియన్స్ కూడా బాగా ఆకట్టుకుందనమాట. అందువలన ఈ చిత్రం టాక్తో సంబంధం లేకుండా మంచి కలెక్షన్ అయితే రాబడుతుందనమాట. అయితే ఈ చిత్రం ఓటీటీలో ఈ నెల 9వ తేదీన రిలీజ్ కాబోతుంది. వాటికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ను కూడా రిలీజ్ చేసేసారనమాట. ఓటీటీలో, నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. అక్కడ అదిరిపోయే విధంగా రికార్డ్ని అయితే క్రియేట్ చేయడం ఖాయమన్నమాట. ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఈ రోజుకి 25వ రోజు అనమాట. 25వ టోటల్గా 266 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది. ఈ రోజు వరకు వచ్చేసి 40 లక్షల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉందన్నమాట. ఈరోజు సోమవారం కాబట్టి వర్కింగ్ డే కలెక్షన్ అయితే తగ్గుతుందన్నమాట. మరి చూడాలి లాంగ్ రన్లో ఈ మూవీ ఎంతవరకు కలెక్షన్స్ వసూలు చేస్తుందనేది. ఈ చిత్రానికి మహేష్ బాబు యొక్క నటన వన్ మ్యాన్ షో అన్నమాట. అందువలన ఈ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడానికి మెయిన్ రీజన్. మరి చూడాలి లాంగ్ రన్లో ఈ మూవీ ఎంతవరకు కలెక్షన్స్ వసూలు చేస్తుందనేది. ఇప్పటికే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల్లో రన్ అవుతుందన్నమాట.